నిపుణుల గుండె చప్పుడు బి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. బహుజన్ సమాజ్ పార్టీ మండల కమిటీ ఎన్నిక తిరుపతి జిల్లా డక్కిలి మండల అంబేద్కర్ భవనం నందు కొత్త కమిటీ ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు ఓరేపల్లి వెంకటయ్య, ఇన్ఛార్జీలు జోరేపల్లి వెంకటేశ్వర్లు మరియు కొల్లపూడి వెంకటేశ్వర్లు, కోశాధికారి ఇక తలారి కోటయ్య, ప్రధాన కార్యదర్శి అంకయ్యలు పాల్గొన్నారు. అధ్యక్షుల చేతుల మీదుగా మండల కమిటీ నాయకులకు పార్టీ జెండాను అందించి కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. బహుజనులకు రాజ్యాధికారం దిశగా కుమారి మాయావతి నాయకత్వంలో అందరం పనిచేయాలని, మన పూర్వీకులు కలలు కన్న ఆశయాలను సాకారం చేయాలని నాయకులు తెలియజేశారు. పార్టీ నియోజకవర్గ స్థాయి నుండి బూత్ స్థాయి గ్రామ కమిటీలు పూర్తి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 100 మంది బహుజన కార్యకర్తలు హాజరు కావడం జరిగింది. మండల కమిటీని 13 మందితో నియమించారు. డక్కలి మండల అధ్యక్షులుగా నావూరి వెంకటేశ్వర్లని నియమించారు. ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో బహుజన ఉద్యమం గురించి తెలియజేశారు. సంగనపల్లి కార్యదర్శి 34 ఆక్సిజన్ అయి ఉన్నారు. మొత్తం కూడా 9 మంది హాజరయ్యారు ఈ కమిటీలో. మిత్రులారా, నా పేరు జోరేపల్లి వెంకటేశ్వర్లు, నన్ను వెంకన్నని కూడా పిలుస్తారు. బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రస్తుతం జిల్లా కమిటీ నాకు బాధ్యత లేయడం జరిగింది. ఆ క్రమంలో నా శక్తి మేరకు, నాకున్న తెలివితేటల మేరకు నేను ఈ పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేసి నాలాంటి నాయకుల్ని, నాలాంటి యువకుల్ని తయారు చేసిన కోసం ఈ పార్టీ కోసం పనిచేస్తా. నాకు చివరి దశగా మీతో ఒక 4 విషయాలు మాట్లాడి ఈ సమావేశాన్ని క్లోజ్ చేస్తాను. సరే సోదరులారా, సారు చాలా మనకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాడు అందాక. ఎందుకంటే ఆయన పిల్లలకు చదువు చెప్పేవాడు కాబట్టి ఎవరి యొక్క ఆలోచనలు ఎక్కడుంటాయని తెలిసి చెప్పాడు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, ఎందుకంటే పునాది ఆయన లేకపోతే బహుజన సమాజ్ పార్టీ లేదు. ఆయన యొక్క స్ఫూర్తితోనే మానేవర కాంచీరామ్జీ మహనీయులు పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి మొదటగా మన పూర్వీకులైనటువంటి జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాంచీరామ్ వీళ్ళందరికీ 3 మనం ఆ దండలతో మన వాళ్ళకి జోహార్లు అర్పించి జైలు తెలియజేసి చివరిగా 2 మాటలతో ముగించుకుంటాం. అందుపై